సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని సుమారు 30 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాహనదారులకు ఎస్ఐ శ్రీధర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు వివిధ రకాల రంగులతో కూడిన నెంబర్ ప్లేట్లను వాహనాలకు పెట్టుకోరాదని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ధృవీకరణ పత్రాలు విధిగా కలిగి ఉండాలని వాహనదారులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలను పాటించకుంటే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులకు హెచ్చరించారు. మార్చు మరి వెళ్ళండి.